రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసం. సైతానగాడు ఎన్ని యుక్తులు పన్నినా, కుయుక్తులు పన్నినా, అయుక్తులు కుయుక్తులన్నీ చిత్తు చేసి దేవుడు తన కార్యాలు జరిగించుకుంటాడు. దేవుడు సృష్టించిన ఒక దూతే అన్ని యుక్తులు ప్రదర్శించి ఎఫెక్ట్ చేయాలని కుట్రలు పన్నితే మరి ఆ దూతను సృష్టించిన దేవుడు ఇంకెంత మేధావి? అవునా? కాబట్టి వాడు ఎత్తులన్నీ చిత్తు చేయటమే దేవుని పని. స్టార్టింగ్లో గెలిచినట్టు ఫీల్ అవుతాడు, కానీ చివరికి గెలిచే దేవుడే. స్తోత్రం. డాక్టర్ గిరీశం గారని ఒక డాక్టర్ ఉన్నారట హాస్పిటల్ పెట్టుకొని, పేషెంట్లు సరిగ్గా రావట్లేదంట. అందుకని చూసి చూసి చిరాకేసి ఓ బోర్డు పెట్టాడంట హాస్పిటల్ బయట, నా హాస్పిటల్లో ఎలాంటి రోగానికైనా మందిస్తా, నా ఫీజు 100, మందు ఇవ్వలేకపోతే మీకు 2000 ఇస్తా అని పెట్టాడంట. నా ఫీజు 100, మందు ఇవ్వలేకపోతే నేను మీకు 2000 ఇస్తా అని పెట్టాడంట బోర్డు. ఈ బోర్డుని బాజీ చూశాడు. బాజీ అనే పేరు గలవాడు చూశాడు. చూసి విడవడ పిచ్చి డాక్టర్లాగా ఉన్నాడు. ఏ జబ్బుకైనా మంది ఇస్తానంటాడు. అన్ని జబ్బులకు మంది ఇవ్వటం ఇతని చేతన ఏమవుతుంది? ఏది ఏమైనా వీడిని గురుడి కొట్టించి 2000 కొట్టేయాల్సిందే అని ఆసుపత్రిలోకి వెళ్ళాడు. వెళ్ళి డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే, ఏంటి సమస్య? ఈ మధ్యకాలంలో కొంతకాలం నుంచి నా నావలకు అసలు పనిచేయట్లేదండి, ఏం తిన్నా అర్థం కావట్లేదు అన్నాడట. ఏం తిన్నా అర్థం కావట్లేదా? ఏది 4 జాబు అన్నాడు. 4 జాబాడు చూశాడు. నర్స్ అన్నాడు, వచ్చింది. లోపలికి వెళ్ళి బీరువాలో 2వ అరలో 16వ నంబర్ బాటిల్ ఉంది కదా, ఆ బాటిల్ తీసుకొచ్చి అందులో ఉన్న మందు కొన్ని చుక్కలు ఇతని నాలుక మీద వేయి అన్నాడట. ఆమె పోయి బాటిల్ తెచ్చింది. రూమ్లోకి వెళ్ళి బీరువాలో 2వ అరలో 16వ నంబర్ సీసా తీసుకొచ్చింది, మూత తీసింది. 4 జాబ్ బాబు అంది, 4 జాపాడు నోట్లో పోసింది. పోయిగానే హక్తు అన్నాడు. ఏంటి చూసావు అన్నాడు. ఇది కిరసన ఆయిల్గా అన్నాడు. ఏమన్నాడు? హైదరాబాద్ వాళ్ళకి తెలియదు, గ్యాస్ నూనెగా అన్నాడు. శభాష్, చూసావా, రుచి అర్థమైపోయింది, 100 రూపాయలు గట్టిపో అన్నాడంట. వాడిని మాయ చేసి 2000 తీసుకుందామని వీడు వస్తే నోట్లో కిరసనాలు పోసి 100 రూపాయలు తీసుకొని ఆయన పంపించాడు. సరే పోయాడు బాజీ, పాపం బాగా ఆలోచించాడు. ఆలోచించి 2000 కొడదామని పోయి 100 వదిలించుకొని వచ్చాను నేను. ఎట్లున్నా కానీ ఈసారి కరెక్ట్గా వెళ్ళాలా అని ఆలోచించి వెళ్ళాడు. ఆలోచించి వెళ్ళి మళ్ళీ వెళ్ళాడు. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో అస్సలు నాకు ఏం గుర్తుంటలేదండి, అన్నీ మర్చిపోతున్నాను, కాస్త నాకు మంది ఇవ్వండి అన్నాడు. మీరు మందిస్తే నాకు అన్నీ గుర్తు రావాలి డాక్టర్ గారు, మంది ఇవ్వండి అన్నాడు. అదెంత పని అని అక్కళ్ళు చెక్ చేసినట్టు, ఆ ముఖం చెక్ చేసినట్టు చేసి నర్స్ అన్నాడంట. డాక్టర్ అనుకుంటూ వచ్చింది. లోపలికి వెళ్ళి బీరువాలో 2వ అరలో 16వ నంబర్ సీసా ఉంది కదా, తెచ్చి కొన్ని చుక్కలు ఇతను నోట్లో పోయి అన్నాడంట. వెంటనే కిరసనాలు కదండి అన్నాడంట. శభాష్, గుర్తొచ్చేసింది. చాలా రోజుల క్రితం వచ్చావు, అప్పుడు పెట్టిన బాటిల్ నంబరు అందులో ఏముందో నీకు గుర్తొచ్చిందంటే నీకు జ్ఞాపక శక్తి నార్మల్ వచ్చేసింది, 100 రూపాయలు ఫీజు కట్టిపోవాలట.
కట్టక తప్పలా వీడు మళ్ళీ 100 కట్టాల్సి వచ్చింది. ఏందిరా, రెండుసార్లు నేనే వదిలించుకున్నాను, 2000 తీసుకుందామని పోయి 200 వదిలించుకొని వచ్చాను అని ఒక వారం మళ్ళా బాగా ఆలోచించి మళ్ళీ పోయాడంట. మరి పట్టుబట్టాడు బాజీ, మళ్ళీ పోయాడు. మళ్ళీ లోపలికి పోయి ఈసారి పోయేటప్పుడే తడవలాడుతూ పోతున్నాడంట. ఏం బాబు అన్నాడు. డాక్టర్ గారండి, కొద్ది రోజులుగా అసలు నాకు ఏం కనపట్టలేదండి అన్నారు. కనపట్టలేదా? అరే నా కూర్చో అని కూర్చోబెట్టాడు. తీసుకెళ్ళి కూర్చోబెట్టి కళ్ళలో టార్చ్ లైట్ వేసి అదేది చూసి, నిజమేనా కళ్ళు బాగా చెడిపోయినాయి, దీనికి నా దగ్గర మందు లేదు కాబట్టి మరి ఇక నేను అనుకున్న మాట ప్రకారం నీకు 2000 ఇస్తున్నానని 2 రూపాయల నోటు ఇచ్చాడంట. వాడు ఆ నోటు చూసి, ఇది 2000 కాదు సార్, 2 రూపాయలు కా అన్నాడంట. చూసావా నీ కళ్ళు వచ్చేసినాయి, ఇప్పటిదాకా నీకేం కనపడలేదు, ఇప్పుడు చూసావా 2000 నోటు 2 రూపాయల నోటు తేడా అర్థమైపోయింది, కాబట్టి 100 రూపాయలు ఫీజు అక్కడ కట్టిపో అన్నాడు. ఒక్కొక్కడు తెలివితే అట్లా అట్లా ఉంటాయి. అవతల వాడిని బురుడి కొట్టిద్దామంటే వీడే తేడా పడ్డట్టు. సాతానుగాడి ఎత్తులన్నీ దేవుడి ముందు ఇంతే ఉంటాయి. దేవుడేం కూలుగా అలా కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చి పంపిస్తూ ఉంటాడన్నమాట. ఎందుకు చెప్పానంటే కొంచెం నవ్వుకుంటారాలే, దేవునికి మహిమ. ఇక పాయింట్కి వస్తాను, జాగ్రత్తగా వినండి. కొంచెం ఫ్రెష్ అయ్యారు కదా, స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఏకమై. మీరు కూడా వెళ్తారా గిరీశం డాక్టర్ గారి దగ్గరికి? అన్నా లాభం లేదని 4వ సారి పోయాడంట. వాడు వదలటల్లా, 4వ సారి పోయాడు. పోయి కూర్చున్నాడంట మౌనంగా. అంటే ఏ వినపట్టల్లా, 2 పోయినాయి అన్నాడంట. అవునా అని మళ్ళీ చెవిలో టార్చ్ లైట్ వేసి అట్ట చూసి ఇట్ట చూసి, నర్స్ అన్నాడు పెద్దగా, సార్ అని వచ్చిందంట. లోపల బీరువాలోకి వెళ్ళి ఈసారి 3వ అరలో 7వ బాటిల్ తీసుకోండి, అందులో యాసిడ్ ఉంటుంది, 2 చెవుల్లో పోయి అన్నాడంట. యాసిడ్ ఎందుకు సార్ అన్నాడు. చూసావా వినపడుతుంది. చూసా వినపడుతుంది. నా హాస్పిటల్కి ఎంటర్ అయితేనే అలా ఉంటుంది పవరు. 100 రూపాయలు కట్టిపోన్నాడంట. ఇక బోలా వాడు, నేను ఏ స్కెచ్ చూసుకొని ఏదో ఒకటి నాకు తగ్గుతుంది. దేవునికి మహిమ. మనుషులు చిక్కు సమస్యలతో దేవుని ముందుకు వచ్చినప్పుడు దేవుడు చాలా సులభమైనటువంటి రీతిలో సమాధానాలు సిద్ధపరిచి పెడతాడండి. ఇది మాత్రం నవ్వు కాదు, ఇది నిజమే. గందరగోళంగా చిక్కుముళ్ళు వేసుకొని పోయి దేవుని ముందు ఉంటే నీట్గా వాటన్నిటినీ సింపుల్ చిట్కాతో బయటపడేటట్టుగా మొత్తం కొలికొచ్చేటట్టుగా చేసే దమ్ము దేవుడికి ఉంది. అయితే ఇందులో సంతోషం ఏంటంటే, జీవితాన్ని చిక్కుముళ్ళు వేసుకొని నీ మీద నువ్వో లేకపోతే మనుషుల మీదో ఆధారపడకుండా జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు చూడు, అది నీ తెలివి. నువ్వు పరిష్కరించుకోలేవు కానీ ఎంతటి దాన్ని కూడా పరిష్కరించి నిన్ను కొలిక్కి తీసుకుని రాగలవాడు అని నువ్వు దేవుణ్ణి నమ్మావు చూడు, అది నీ గొప్పతనం, నీ తెలివి. అది మనకి చేత కావాలి లేదా చేతనైన వాణ్ణి చేత పట్టడం అన్నా చేత కావాలి. కొంతమందికి అది తెలియదు ఇది తెలియదు, ఇక వాళ్ళు ఎట్ట బయటకు వస్తారు? నీ బతుకును బాగు చేసుకోవడం నీకన్నా తెలియాలి, లేదా బాగు చేసే దమ్మున్న వాడిని ఆశ్రయించడం అన్నా తెలియాలి. ఒక్కొక్కడు అది చేయడు ఇది చేయడు, అందుకే ఎటు కాకుండా పోతాడు. మనమైతే ఎంతటి సమస్యను కూడా సులభంగా డీల్ చేయగలిగిన జీవం గల దేవుణ్ణి ఆశ్రయించాం, ధన్యులం. వాక్యం అంటుంది, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అని. ఈ మాట ఏముందిలే అనుకుంటారు చాలామంది.
కానీ ఏముందే కాదండి, చాలా విలువైన మాట, కీలకమైన మాట, మన బ్రతుకాలం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ప్రతిరోజు ప్రతి అడుగులో ఈ మాట మననం చేసుకుంటానే ఉండాలి. విశ్వాసమే విజయ రహస్యం అంటాడు. ఎవని యందు విశ్వాసం? కొంతమందికి వాళ్ళ మీద వాళ్ళకి మహావిశ్వాసం ఉంటుంది, వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ సబ్జెక్టు మీద, సామర్థ్యం మీద మహావిశ్వాసం ఉంటుంది. కానీ అలాగా తమ మీద తమకే విశ్వాసం కలిగిన వాళ్ళు కొన్నిట్లో తమకు మేలు చేసుకుంటారు, కానీ చాలా వరకు కీడులోనే పడతారు. కొంతమందికి తమ మీద తమకు ఉండదు, కానీ ఇతర మనుషుల మీద ఉంటుంది. అబ్బో ఆయన చాలా తెలివిగలడు, ఆమె చాలా తెలివిగలది, అసలు వాళ్ళు సరిగ్గా మనకి గైడెన్స్ ఇస్తారు, సరిగ్గా మంచి ఆలోచన చెప్తారని ఇతరుల మీద నమ్మకం, విశ్వాసం. కొన్నిసార్లు ఇతరుల సలహాలు మనకి ఉపయోగపడతాయి, కొన్నిసార్లు బెడిచి కొడతాయి. కానీ కొంతమందికి వాళ్ళ మీద విశ్వాసం ఉండదు, ఇతరుల మీద కూడా విశ్వాసం ఉండదు, కానీ జీవము గల దేవుని మీద మాత్రం గట్టి విశ్వాసం ఉంటుంది. ఇది నా వల్ల కాదు, మరో మనిషిని వల్ల కాదు, కానీ నా ప్రభువుకి సాధ్యమైద్దని ప్రభువుని గట్టిగా ఆనుకోగలుగుతారు. అలా ఎవరు ప్రభు మీద ఆనుకోగలుగుతారో, ఆయన మీద విశ్వసించగలుగుతారో వారు ధన్యులు, వారు ఖచ్చితంగా జయ జీవితాన్ని పొందుతారు అంటుంది వాక్యం. నేను చెప్పానా వచనం ఉందా? దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు అని, లోకాన్ని జయించగలరు అని చెప్పేసి, ఆ జయించే విజయ రహస్యం ఎక్కడుంది అంటే విశ్వాసంలోనే ఉంది అన్నాడు. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఒకసారి అందరూ నాకు వెళ్ళి చూడండి, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు అన్నాడు. ఎలా జయిస్తారు అని నువ్వు అడిగితే, వాళ్ళకి వాళ్ళ నాన్న ఉన్నాడండి, వాళ్ళ నాన్న ఉన్నాడు, అందుకని వాళ్ళు ధైర్యంగా చెప్తున్నారు మేము జయించేశామని. వాళ్ళు బలహీనులే, కానీ వాళ్ళకు తోడై ఉన్నవాడు, వాళ్ళని నడిపించేవాడు మహాబలవంతుడు. ఆయన వారికి తోడై ఉన్నందున, వారు ఆయన ఆధారం చేసుకున్నందున నిశ్చయముగా వారు జయించేశారు. అది సూత్రం. దేన్ని బట్టి ఆ మాట, దేన్ని బట్టి ఆ భరోసా అంటే, జయింపజేసేవాని అందు విశ్వాసం ఉంచారు గనక వీళ్ళకి చేత కాకపోయినా ఆయన వీళ్ళ చేత ఆ పని చేపిస్తాడు. స్తోత్రం. వీళ్ళు సాధించలేకపోయినా వారికి తోడై ఉన్నవాడు ఆ పనిని సాధించి పెట్టగల సమర్థుడు. అలాంటి వాణ్ణి వాళ్ళు కలిగి ఉన్నారు గనక వాళ్ళు నిశ్చయంగా లోకాన్ని జయిస్తారు అంటాడు. అదే మన రహస్యం. ఏదైనా సరే ఒక ధైర్యం మనకు ఉండాలి, ఉంటుంది. ఎవరిని బట్టి అంటే దేవుణ్ణి బట్టి. మెదక్ జిల్లాలో మొన్న సాల్మన్ అన్న చెప్తున్నాడు, మెదక్ జిల్లాలో. ఇప్పుడు ఈ విశ్వాసం అన్నాం చూడండి, ఎవరి మీద విశ్వాసం పెద్దది చెప్పండి. విశ్వాసం అంటే లాజిక్కి వ్యతిరేకమైంది. లాజిక్ అంటేనేమో ఏదన్నా ఒకటి జరగాలంటే అది ఎలా జరిగిద్ది, అది ఎలా సాధ్యమైద్ది, అట్లెట్లా కుదిరిద్ది, ఓ రోగమే వచ్చింది అనుకో, నేను ప్రార్థన చేసుకుంటానండి, మందులు వాడినా ప్రయోజనం లేదన్నారు డాక్టర్ గారు, నేను ప్రార్థన చేసుకుంటాను, నేను బాగు చేసే స్వస్థపరిచే విశ్వాసం దేవుని మీద ఉంచి ఆయన కృప కొరకు వేడుకుంటాను, ఆయన నన్ను ముట్టి బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు అని నువ్వు చెప్పావనుకో, ఈ లాజిక్తో లాజికల్గా ఆలోచించే వాళ్ళు ఏమంటారు తెలుసా? అట్టెట్ట తగ్గిద్ది అంటారు. అట్టెట్ట తగ్గిద్ది? ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టరు, డాక్టర్ల చుట్టూ తిరగాలి, కానీ మందు దొరికేంత వరకు నేను ప్రయత్నం చేశాను, ఎవరు నా వల్ల కాదని చేతులు ఎత్తేశారు, ఇక నేను దేవుని ఎందే విశ్వాసం ఉంచుతానంటే మందు వాడకుండా రోగం ఎట్ట తగ్గిద్ది? లాజిక్ ఏంటి? రోగం తగ్గాలంటే మందు వాడాల్సిందే. హల్లెలూయా. లాజిక్గా ఆలోచించేవాడు అట్లా చెప్తాడన్నమాట, మందు వాడకపోతే రోగం తగ్గదు. కానీ విశ్వాసం ఏమంటుంది చెప్పండి మీరు? విశ్వాసం ఏమంటుంది? మందు వాడితే రోగం తగ్గిద్ది, ఓకే,
నా ప్రభు చిత్తమైతే మందుతో నిమిత్తం లేకుండా కూడా స్వస్థపరుస్తాడు. ఎందుకంటే నా శరీరాన్ని నిర్మించిన వాడు ఆయన గనుక. మరి దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించాను ఉంది, మట్టి బొమ్మ మనిషిగా ఎలా మారింది, ఏ లాజిక్ ప్రకారం మారిందని నేను అడుగుతున్నా, ఆన్సర్ చెప్పు. స్తోత్రం. అన్నిట్లో లాజిక్ లేకుండా ఉండకూడదు బ్రదరో, లాజిక్ ఉండాలి, లాజిక్ ఉండాలి అని మాట్లాడే వాళ్ళకి నాదొక లాజికల్ క్వశ్చన్, నాదొక లాజికల్ ప్రశ్న, తార్కికమైన ప్రశ్న. ఏంటంటే విత్తనం భూమిలో నాటుతున్నాం, అది ఒక మొక్కగా మొలకెత్తుతుంది కదా, అలా ఎందుకు మొలకెత్తాలి? ఆ పవర్ భూమికి ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది? ఒక విత్తనం, ఇంత విత్తనం మనం నాటుతుంది, అంత విత్తనం అదే ఒక మర్రి విత్తనం అయితే మరి ఆవగింజ ఎంత ఉంటుంది? అది ఆవగింజ కంటే కూడా ఇంకా చిన్న సైజులో ఉంటుంది మర్రి విత్తనం, తెలుసా మీకు? దాన్ని భూమిలో నాటితే ఎకరాలకు ఎకరాలకు పట్టసాలంత మొక్క మహావృక్షం అయిపోతుంది. ఇంత చిన్న గింజలో అంత చెట్టుని ఎలా పొందుపరిచాడు? అది భూమిలో నాటబట్టడం వల్ల భూమి ఆ పవర్ ఇచ్చింది, దానికంటే భూమికి ఆ పవర్ ఎవరిచ్చారు, ఎలా వచ్చింది? టైం టు టైం వర్షాలు ఎందుకు పడుతున్నాయి? టైం టు టైం సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా జరుగుతుంది? ఈ ప్రకృతి చర్యలు క్రమం తప్పకుండా నియమ ప్రకారం ఎలా నడుస్తున్నాయి? లాజికల్గా అన్నీ ఆలోచించాలన్నారు కదా. గర్భంలో ఏర్పడినటువంటి ఒక చిన్న కణం ఒక ఆకృతిలో నీకు ఎలా వస్తుంది? బయటపడ్డ ఆ చిన్న పిండం 6 అడుగుల దేహంగా ఎలా మారుతుంది? 6 నెలల ప్రాయం రాగానే దంతోత్పత్తి ఎలా జరుగుతుంది? పళ్ళు అసలు కంటికి కనుబొమ్మలు ఎవరు ఇచ్చారు? ఈ నొసలు అలాగే ఈ రెప్పలు ఎలా వచ్చినాయి? సరే కానీ పురుష దేహం ఒక రకంగా స్త్రీ దేహం ఒక రకంగా ఉందేంది, అసలు ఎలా జరిగింది ఇట్లా? అన్ని లాజికల్గా నాకు ఆన్సర్ చేయండి, ఏం చెబుతారు? దేవునికి స్తోత్రం. లాజిక్గా ఆలోచిస్తే ఆన్సర్ దాని ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఇక అవన్నీ ఎట్లా జరిగినాయంటే తప్పదిక విశ్వాసాన్ని ఆశ్రయించాల్సిందే. ఏమన్నా తెలుసా? అంటే అంత చిన్న కణం 6 అడుగుల మనిషిగా ఎలా మారాడంటే మరి అది దేవుడి సృష్టి, మరి అదే విశ్వాసం అంటే. ఒక చిన్న ఆకృతి లేని ఒక కణం ఒక ఆకృతి కలిగిన వ్యక్తిగా రూపాంతరం చెందుతుంది అంటే ఆ మేధావి చేసిన క్రియ అది, ఆ మహాజ్ఞాని ఆయన 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 శక్తి అది. ఆదికాండం 2:7, దేవుడైన యెహోవా నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను అన్నది. మనిషి అయిపోయాడు మట్టి బొమ్మ, మరి లాజికల్గా అది సాధ్యం కాదే. లాజిక్ ప్రకారం మట్టి బొమ్మ మనిషి అయిద్దా? ఏం చేస్తే ఇది చేయండి, మీరు కూడా ఒక మట్టి బొమ్మను చేయండి, చేసి వాడిని ఒక మనిషిగా చేయండి, పోండి. మీరు ఏమేమి కెమికల్స్ కలిపి వాడు నోట్లో పోస్తారో వాడి ముక్కులో పోతారో పోయండి, మరి ఏ వాయువు తీసుకొచ్చి వాడి ముక్కులో పెడతారో పెట్ట, మట్టితో బొమ్మను చేయండి, వాడి ముక్కులో పెట్టండి, వాయువు పెట్టండి, హైడ్రోజన్ వాయువు పెడతారో నైట్రోజన్ వాయువు పెడతారో ఆక్సిజన్ వాయువు పెడతారో కార్బన్ డైఆక్సైడ్ వాయువు పెడతారు, ఏం పెడతారో పెట్టండి, వాడిని ఒక మనిషిగా చేయండి. అన్ని లాజిక్ 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 అని వెతికే వాడు చెప్పాలి దీనికి సమాధానం, ఎట్లా సాధ్యం? కానీ ఆయన చేశాడు, బొమ్మను చేసేసాడు, ముక్కు దగ్గర నోరు పెట్టాడు, ఊదాడు అన్నాడు. అంతే, నాసిక రంధ్రములలో నుండి జీవవాయువు వ్యక్తిలోకి వెళ్ళిపోయింది, వ్యక్తి ఒక వ్యక్తి మట్టి బొమ్మ ఒక వ్యక్తిగా మారిపోయాడు. ఎలా సాధ్యమంటే దేవుడు పలుకుతాడు, జరిగిద్దంతే. దేవుడు చేస్తాడు, అయిపోయిద్దంతే.
ఇక దీనికి లాజికల్ వెతికితే కాదు, నోరు మూసుకొని విశ్వసించటమే. ఎంతమందికి అర్థమైందో ఏమో, మరి నిజంగా అర్థమైతేనే చేతులు ఎత్తండి. ఆహా, బాగానే ఉన్నారు, మంచి హుషారు మీరు, స్తోత్రం చెప్పండి. అట్లాగే లోకమును జయించడానికి మనం ఎన్ని తిప్పలబడి ప్రయాసపడినా సాధ్యం కాదు. మనల్కి జయ జీవితం ఇవ్వగలిగే సర్వశక్తుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన పాదాలు పట్టగలిగితే సాధ్యమైంది. ఏదైనా నువ్వు సొంతంగా తిప్పలు పడు, మౌనంగా ఉంటాడు. ఏం ప్రభు, అసలు నన్ను పట్టించుకోవేంది ప్రభు అంటే, తిప్పలు పడుతున్నావు కదరా పడు అంటాడు. ఏంటయ్యా తిప్పలు పడ్డది, ఏంది అసలు నేను ఏమన్నా కొలికొచ్చేటట్టున్నాను, అరే ఫీట్లు చేస్తున్నావు కదరా చెయ్యి అంటాడు. ఏంటి ప్రభు అసలు అర్థం చేసుకోవేంది, అరే నన్ను ఎక్కడ చేయనిచ్చావు నాయన నువ్వు, అరే నన్ను పిలుస్తుంటేవి అన్నీ నువ్వే చేస్తుంటేవి అంటే నువ్వు చేయవా, నువ్వు మానుకోరా నేను చేస్తా అంటాడు ఆయన. నువ్వు స్కెచ్లు వేయటం మానుకోయ్యా, నువ్వు పథక రచనలు మానుకో, దీనంగా నా పాదాల దగ్గర కూర్చొని చేత కాదని ఒప్పుకో, నాకు లోబడు, చేతులు ఎత్తేసేయి, అప్పుడు నా చేయి కదిలిద్ది. దేవునికి మహిమ. చేతులు ఎత్తేసి దేవుణ్ణి ఆశ్రయించాలి. మళ్ళీ కొంతమంది చేతులు ఎత్తేసి ఎవరిని ఆశ్రయించరు, చేతులు ఎత్తాలి. ఎక్కడికి పోయి, దేవుడి దగ్గరికి పోయి ఎత్తాలా, దేవా నాకు బలము జాలదు, జ్ఞానము లేదు, నువ్వు కదలవయ్యా అంటేనే కదులుతాడు. శక్తి చేతను బలము చేతను కాదు, కానీ నా ఆత్మ వలననే, నా ఆత్మ చేతనే ఇది జరుగునన్నాడు వాక్యంలో. విశ్వాసం అనేది ఎంతో శ్రేష్టమైనది. మన రక్షణకు కారణం విశ్వాసమే. యేసు ప్రభు అని ఒప్పుకొని, నోటితో ఒప్పుకొని, హృదయమందు విశ్వసించిన ఎడల మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. హృదయంలో విశ్వసించి నోటితో ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుట ద్వారా మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాం. సో మన రక్షణాధారం విశ్వాసమే. ఓకేనా? ఎన్ని పోరాటాలైనా మనం పోరాడితే ఓడిపోతాం. దేవుణ్ణి మనం ఆశ్రయించి దేవుణ్ణి కదిలించగలిగితే, ఆయన మన పక్షంగా లైన్లోకి వచ్చాడంటే ఎన్ని పోరాటాలైనా మనం జయిస్తాం. ప్రకటన గ్రంథం 2 అంటాడు, జయించిన వానికి నా దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటాడు. జయించిన వానికి తెల్లని రాతినిత్తును అంటాడు. జయించిన వాణ్ణి నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానంటాడు. జయించిన వాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తానంటాడు. జయించిన వానికి క్రొత్త పేరిస్తానంటాడు. జయించిన వానికి అయి చేస్తాను, జయించిన వానికి ఈ చేస్తాను అంటాడు. అవి చదువుకోనికి మనం ఎగబడుతుంటాం, పరిగెత్తుతుంటాం, ఓ నేను జయించాలని ఆయన నవ్వుకుంటాడు. బహుమానాలు చూసిడు జయించాలని ట్రై చేస్తున్నాడు, ఖచ్చితంగా ఓడిపోతాడు. జయించు నీకు ఇస్తా, జయించు నీకు అయిస్తా, జయించు నీకు అట్లా చేస్తా, జయించు నీకు ఎట్లా చేస్తానని చెప్పాడు కదా. తెలివైన వాడు చేయాల్సిన పని ఏందో తెలుసా, జయిస్తే ఏం వస్తాయో చెప్పావు కదయ్యా, ఎట్లా జయించాలో కూడా చెప్పు అని ఆయన దగ్గరికే పోవాలి. ఏమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జయిస్తే ఎలా, ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో చెప్పావు కదా, వాటిని చూసి పరిగెత్తాలని పరిగెత్తాను కానీ నా వల్ల అయ్యేటట్లేదు. జయిస్తే ఏం వస్తాయో కాదు, అసలు ఎలా జయించాలో చెప్పవయ్యా అని కూర్చో. అప్పుడు ఆ జయ జీవిత రహస్యం కూడా ఆయనే చెబుతాడు నీకు. అది తెలివైన పని. నరపుత్రుడా, నేను నీతో మాట్లాడాలి, నీవు చక్కగా నిలవబడు అన్నాడు యెహెజ్కేలుతో. యెహెజ్కేలు గ్రంథం 2:1 నుంచి. పాప యెహెజ్కేలు తిప్పలు పడుతున్నాడు నిలబడాలని, కానీ అతని వల్ల కాల. చివరికి దేవుణ్ణి ఆశ్రయించాడు. చక్కగా నిలవబడు, నేను నీతో మాట్లాడాలన్నావు, చక్కగా నిలవాలని ఎంత ట్రై చేస్తే అంత వంకర పోతుంది నా బతుకు. నిలబడమన్న నీవే నన్ను నిలబెట్టకపోతే నా వల్ల కాదన్నాడు. అప్పుడు ఆత్మ ఆయనలోనికి వచ్చి ఆయనను నిలబెట్టెను అని రాసుంది, చదువు. నరపుత్రుడా, నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడవలెను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. ఏ నువ్వు నిలబడలేకపోయావా? ఏమయ్యా యెహెజ్కేలు గారు, నువ్వు నిలబడలేకపోయావా? అవును, నా వల్ల కాదు, నిలబడలేను నేను.
ఆత్మ నాలో నీకు వచ్చిందని నిలబెట్టాడు. విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడు తెలుసా? నిలబడదామని తను ట్రై చేయడు. నేను నిలిచి గెలిచే శక్తి నాకు వచ్చినట్లు నీ ఆత్మను నాకు ఇవ్వయ్యా అని అడుగుతాడు. నాకు బలం ఇవ్వు. ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, ఇలా చంద్రబింబము ఓలే నీదు ప్రతిబింబము నేనై, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా, జగమంత నీదు మహిమన్ వెన్నెలగ వెదజల్లా. బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, బలవంతుడైన దేవా బలమీయుమయ్యా, అబ్బాయి నువ్వు పోరాడి జయించరా అన్నావే, ఎక్కడుందయ్యా బలం? నాకు మా తాతకు లేదు, మా ముత్తాతకు లేదు, మా అయ్యకు లేదు, వాడి తాతకు లేదు, వాడి ముత్తాతకు లేదు, ఎవడికి లేదు బలం. ఆదాము దగ్గర నుంచి ఎవడికి లేదు బలం. ఒరే నువ్వు నిలిచి గెలిచి పోరాడి సాధించరా అంటున్నావు, ఏం 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 చేతనైద్ది నాకు? బలం ఇవ్వవయ్యా. నువ్వివ్వని బలం నాకెక్కడి నుంచి వచ్చిద్ది? నువ్వు నాకు జయం ఇవ్వకపోతే నేనెక్కడ గెలుస్తాను? ఇవ్వవయ్యా, నువ్వే ఇవ్వవా. బలవంతు డైన దేవా. ఏమైనా సాలిపోయిందా? బలవంతు డైన దేవా అది బలమీయుమయ్యా, బలమీయుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా, వెలుగైన దేవ నన్ను వెలిగించుమయ్యా. ఓ నీతి సూర్యుడా నా జీవనాదుడా, నీతి సూర్యుడా నా జీవనాదుడా, నాలో వసించుమా.